ఈ పెళ్లి చెడగొట్టి నా కూతుళ్ళు ఇద్దరిలో ఒకదానికి సాంబశివరావుని కట్టబెట్టి ఆనందంతో టపాకాయలు కాల్చిగాని ఈ ఊళ్ళో నుంచి కదలను. చీప్గా టపాకాయలట, అవసరమైతే ఇల్లే కాల్చిపడదాం. హలో సైదులు. ఏమయ్యా సైదులు, పెళ్ళింటికి వస్తా నవ్వుతూ రావాలి గాని కసుపుసలాడతావేంటి? కసుపుసలాడటం కాదురా, భరతనాట్యం ఆడతాను. భరతనాట్యం డిస్కో ఎందుకురా? బాబాయ్ అంటే నన్ను కొట్టావేంటన్నా? ఇప్పుడు బాబాయ్ అని నిన్ను కొట్టాను, నిన్ను బాబాయ్ చిట్ట కొట్టావేంటా బాబు? హ్యాబిట్ ఓర్ని హ్యాబిట్ పాడు గారు. కారణం లేకుండా కొడతావేంటా? కారణం ఉండే కొట్టాల, కారణం లేకుండా కొడతాను, కారణం ఉండి కొడతాను, కారణం తెచ్చుకొని కొడతాను. ఎవరు సైదులా? ఇప్పుడే నీ గురించి అనుకుంటూ ఉన్నాం. నీకు 100 ఏళ్ల ఆయుష్. ఏం కాంతం, బాగున్నావా? లేదమ్మా, జబ్బు పడ్డాం. నువ్వేదో మందు ఇస్తావంటగా మందు అందుకని వచ్చాం. నేను మందు ఇవ్వడం ఏమిటి? ఇదిగో తీసుకోండి. నీకు మందు పెట్టే అలవాటుందిగా, ఈయన మేనల్లుడికి మందు పెట్టే కదా, నీ కూతురికి వాల్చుకున్నావు. ఇదిగో సూర్యకాంతం, తెలిసి తెలియకుండా మాట్లాడకు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఏం మాట్లాడావమ్మా? ఏం మాట్లాడావు? ఏమమ్మా వదినమ్మా, ఏమిటి నీ ఉద్దేశం? మా ఆవిడికి గోధుర కప్పలా నోరుంది అనేగా నీ ఉద్దేశం? గయ్యాళి కంపలా వరుసుంది అనేగా నీ ఉద్దేశం? వాగు. మా సూర్యకాంతం ఒక బండరాక్షసి, ఒక పరిగమాలింది, ఒక నీచో. ఏమయ్యా నువ్వు వాళ్ళని తిడుతున్నావా నన్ను తిడుతున్నావా? నాకు అర్థం కావడం లేదు. తిట్టినా తిట్టినా పిల్లల్ని పడగదులు అంటాం గాని ఇలా పబ్లిక్లు అంటావా? నా అటాక్ అంతా అళమీదే. ఈలోగా నువ్వు వెళ్ళి మా అక్క మీద మురుగు, మీద పడి కలిసే అంతే. అవునయ్యో, నేను వెళ్ళి మెక్కతోనే పెట్టుకుంటాను. చీరకి చీరే కరెక్ట్. ఈస్ట్ గోడౌన్ మేస్తావాల్, వెస్ట్ గోడౌన్ మేక్ గోల్మాల్. నన్ను క్షమించొదినా, మా ఇంట్లో బోర్ పాడైపోతే అరగంటలో బాగు చేయించగలిగాను, కానీ ఎప్పటి నుంచో పాడైపోయిన మా ఆవిడ నోరు మాత్రం ఊహించలేకపోతున్నాను. నీకు తెలుసుగా అన్నయ్య, ఆడది కుళ్ళుతనంతో చూస్తే కుటుంబాలు నాశనం అయిపోతాయి. అందుకే దాని దిష్టి మన ఇంటి మీద పడకుండా ఉండడం కోసం రాక్షసుల్లా అడ్డంపడ్డాను. నీలాంటి మంచోళ్ళు ఉంటే మాకే దిష్టి తగలదయ్యా. ముందు గారెలు తిని. ఏమమ్మా, నా కూతుళ్ళకి నీ కోడలు అయ్యే హక్కు లేదా? ముహూర్తాలు పెట్టుకునే ముందు నా కూతుళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచించావా? ఆలోచించే టైం ఎక్కడిది? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు కదా. ఎందుకాగదు? ఎందుకాగదు అంట, బస్సులో కక్కొస్తే నేను చాలా సార్లు ఆపుకున్నాను. మీరు కళ్యాణం ఆపుకోలేరా? ఆపుకోవాలంటే వచ్చిన కడిపే ఆపుకోవచ్చు. అసలు మమ్మల్ని గడప తక్కువకుండా చేయాలని ప్లాన్ చేశారులే. నిన్నెప్పుడు తక్కువ చేయను. రారా తమ్ముడు, బాగున్నావా? నా సంగతి ఏం గానీ ముందు నా కూతుళ్ళ సంగతి తెలుసు, లేకపోతే నువ్వు నా అక్కమ్మల సంగతి కూడా మర్చిపోతాను. జాగ్రత్త. అర్థమైందా? అర్థమైంది అన్నట్టు మీ అమ్మాయిని అమెరికా పంపిద్దాం అనుకున్నారు కదండి. నా కూతురు అమెరికా పంపించి ఒకదాని జార్జి బుష్ కి, రెండోదాని సద్దాం హుస్సేన్ కి పెళ్లి చేద్దామని. ఏదోనండి, మీ అమ్మాయిల గురించి పొరపాటుగా వాగారండి, క్షమించండి. పొరపాటు అంటే అసలు ఆ ఇంటికి ఈ ఇంటికి ముడిపెట్టింది నువ్వేనంటగా? ఆ బ్రోకరేజ్ ఏదో మాకు చేసి పెడితే 10 ఎకరాల పొలం రాసి ఇచ్చేదానిగా? ఏమమ్మా బ్రోకరేజ్ చేసే బతుకు కాదు మాది. ఊళ్ళో బట్టలు లేవా, రేవల బండలు లేవా? ఏంటి మొగోడనేవాడు ఈ రోజు ఒక్క భార్యను మీటింగ్ చేయడం ఎంత గొప్ప విషయం తెలుసా? అలాంటిది నా గుదిబండ నాకుండగా నేను నీ కన్ను కొట్టిన ఎత్తి మీద ఎక్కించుకుంటాను ఎలా అనుకున్నావు? ఇంపాసిబుల్. అయ్య బాబోయ్, ఈయన మళ్ళీ కన్ను కొట్టేశారండి బాబు నాకు. అమ్మగారు ఇంకా లాభం లేదండి, ఈయన గడియారంలో ముల్లాగా నాకు టిక్కు 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 అని కన్ను కొట్టేస్తున్నారు. ఇక రెండు రంగాలకు దిగేస్తారు. దీనికి అర్థమైనట్టు చెప్పవే, ఇది నిజంగానే కన్ను కొట్టాను అనుకుంటుంది. నువ్వు చెప్పవే. చాలేవే, వరస కలిసిందే మరదల అంటే సరసం అడదాం రమ్మందట. నీలాంటిది వాడి కంట్లో ఏదో నలకపడి కన్ను అదురుతుంది, దానికి నువ్వు చాటంత గొడవని చాపంత చేస్తావే? నువ్వు ఉండకాయ్, ఆ లెక్క కోస్తే చాటను మూటంత చేస్తావు, రా చూసుకుందాం. రండి, ఉతకడం మాకు తెలుసు. ఇష్టపడ్డావు వాడే, నేను ఇష్టపడ్డావు ఇప్పుడే తెలిసేయాలి. ఎక్కడ ఉన్నాడు వాడు? రేయ్ సాంబా, రారా. ఆ మావయ్య, రే మీ జంట చాలా బాగుందిరా, మీకు పెళ్లి 100 ఏళ్ళు హాయిగా ఉండాలి. ఇది నా కాళ్ళ ధనం పెట్టండి, ఆశీర్వదిస్తాను. పిల్లా పాపలతో సుఖంగా ఉండండి రా. రే ఇక్కడ మెత్త ఏ కొమ్ము వచ్చు దేటో చూసొస్తా. అలాగే. దీన్ని కాసుకోలేక చచ్చిపోతున్నాను. సైదుల్ బాబు గారు, మీరెంత మంచోరండి. మనిషి చూస్తే డిటర్జెంట్ సబ్బు తెచ్చే మెరుపు, మనసు చూస్తే బట్టల సోడా కంటే తెలుపు. వద్దే,
ఇలా రిన్సో పేస్తావు నేను తట్టుకోలేను. అమ్మో బాబుగారు, పెళ్ళైపోయి పతివ్రతలో ఉండిపోయాను కానీ అదే పెళ్లి కాకపోయి ఉంటే నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించేసి లేపుకెళ్ళిపోయిండేదాన్ని. వద్దే, నాకు ఆ మాట చెప్పి నా మనసు కరిగించొద్దు, నాలో మళ్ళీ ఆశలు రేకెత్తించొద్దు. మళ్ళీ జన్మంటూ ఉంటే నే కుండనై పుడతాను, నువ్వు బండపై పుట్టు, చాకరేవులో కలుద్దాం. బాయ్. ఇదిగో రాజ్యం, ఈ పాపం ఊరికే పోతుంది అనుకో. పోకపోయినా పర్లేదే, మన పాపం మన దగ్గరే ఉంటది. ఏమావు, మీ ఆయన్ని పిలు, మీసాలు పట్టుకుని ఊతానంతే. అక్కడ చూడండి ఎవరు వస్తున్నారా. ఎవరు అటు చూడండి. బాబుగారు మీరా? నమస్కారం అన్నయ్య గారు. ఏం సైదులు, ఎప్పుడొచ్చావు? వచ్చి చాలాసేపు బావా, ఇప్పుడే మీ చెల్లి మీ గురించి అనుకుంటుంది. అవునన్నయ్య గారు, మీకు 100 ఏళ్ళు, తలుచుకోగానే వచ్చేసారు. పిల్లల్ని తీసుకురాలేదా? లేదు బావా, పిల్లలు కాలేజ్ హాస్టల్ ఉన్నారు, పెళ్లికి ఎక్కడ లేట్ అవుతుందని ముందు మేము వచ్చేసాం. అవునండి, అయిన వాళ్ళ మేము కూడా త్వరగా రాకపోతే పెళ్లి పనులు ఎవరు చేస్తారు? పచ్చళ్ళు నూరాలి, వడియాలు పెట్టాలి, అప్పడాలు వత్తాలి. ఓ పిచ్చి బావా, అదే మరే మన చుట్టాలందరూ వచ్చారనుకో, వాళ్ళ అప్పడాలు ఆలే ఒత్తుకుంటారు, వాళ్ళ పచ్చళ్ళు ఆలే చేసుకుంటారు. అబ్బాయి పెళ్ళంటే ఉత్సాహంగా మీలాగా ఎంత మంది పరిగెత్తుకుంటా వస్తారు. అవును బాబు, పెళ్లి ఎక్కడ జరిగిపోతుంది, మీ చెల్లి హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చేసింది, దాని వెనకాల నేను కూడా పరిగెత్తుకుంటూ వచ్చాను అన్నమాట. మనం ఎంత అభిమానిస్తామో అన్నయ్య గారికి తెలియదా? నిజమే, మీ అభిమానాలే మా కుటుంబానికి ఎప్పుడు శ్రీరామ రక్ష. సరే సరే, వెళ్ళి పెళ్లి పనులు మీరే మరి అవ్వకండి, పెళ్లి పనులని మేము దగ్గర మనం ఇక్కడికి వచ్చింది పెళ్లి పనులు చేయడానికి. ఆ మాట నేను అన్నానంటే నువ్వేగా పచ్చలు పట్టాలి, అప్పుడు వత్తలను తసతిగా కమిట్ అయిపోయావు. నేనేదో ఆయన చూసి భయపడ్డాననుకో, నువ్వు కూడా భయపడతావా? నేను నిన్ను చూసి ధైర్యంగా ఉన్నానే, నువ్వు భయపడితే నా దిక్కు చెప్పు. అంటే వీళ్ళందరికీ భయపడుతూ మన అమ్మాయిని గంగలోకి తోసేద్దావా? మనం తోసేసినా మన పిల్లలు గంగలో మునగరే, అయ్యి పెద్ద కరుణలయ్యి. ఆ సంగతి నాకు తెలుసు, మనకి సపోర్ట్ గా అమ్మాయిని రంగంలోకి దింపితే పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఫోన్ చేద్దాం. వచ్చేసారా? నా బంగారు తల్లులు వీళ్ళంతా చేరి మీకు వెన్ను పొట్టు పొడిచారే. మాకు తెలుసులే. బావున్నారమ్మా? ఓవర్ ప్రేమలెందుకులే ఆంటీ. ఆంటీ ఏమిటే, ఆంటీ అనాలి. అప్పుడు ఆంటీవే, ఇప్పుడు ఆంటీ కదా. ఇదేనమ్మా మన కొప్పుల్లో నిప్పులు పెట్టింది. ఓహో, ఏంటి ఆ నడక? ఏంటి మీ నడక? ఇది క్యాట్ వాక్. అయితే నాది డాగ్ వాక్. ఓ, మీ ఊర్లో డాగులు క్యాట్ వాక్ చేస్తాయా? క్యాటిల్ వాక్ చేస్తున్నప్పుడు డాగులు వాక్ చేయవా? మా ఊళ్ళో ఇంకా చాలా చాలా వాకులు ఉంటాయి, కావాలంటే చూపిస్తాను, కొన్ని శాంపుల్ గా చూసుకోండి. ఈ మూటట్టుకున్న మా ఫ్రెండ్లీగాను శాంపుల్ నంబర్ 1, ఇది డక్ వాక్. సైదుల ప్రేమ కులాల కారణంగా నెల్లూరులో జీవసమాధి కాబడింది. కాంతం, ఏంటి బావా? నెల్లూరు సర్వోదయ కాలేజీలో నా ప్రేమని సమాధి చేసింది నువ్వు. నిన్ను బతకనివ్వనే, నిన్ను గోదట్లో విసిరేయకపోతే నేను వాక్యనాయుడు మనవణ్ణే కాదు, వెంకట్రావు కొడుకునే కాదు. ఇక మా అన్నయ్య గురించి చెప్పాలంటే గోదావరం తుంది, నిన్ను ఊరికే వదలనే. నిన్ను మూటగా తీసిరేటాకి నా పంచచాలే, ఈ రోజుతో నా దరిద్రం వదిలిపోవాలి. ఆ దొంగ మొహంది కాకి పాట పాడి రెచ్చగొట్టింది, వీళ్ళు పిచ్చి కుక్కల్లాగా మా వెంట పడ్డారు. వాళ్ళు మొగుళ్ళు కాదు, గోదాట్లో మోసళ్ళు. మేమాత్రం ప్రేమించలేదా? ఓణీలు వేసుకున్నప్పుడే ఒక్కొక్కరికి 100 ప్రేమ కథలున్నాయి, మేము గుర్తు చేసుకున్నావా? ప్రేమించిన వాళ్ళు గుర్తొచ్చారని పెళ్ళాల ప్రాణాలతో ఆడుకుంటారా? మీ మొగుళ్ళు ఇంత పెద్ద వెధవులని అనుకోలేదమ్మా. నా మొగుడు పెద్ద లోఫర్, ఇంతకాలం నన్ను పెట్టిన హింసకి రోకల్ బండుతో కొట్టి చంపేద్దాం అనుకున్నాను. మరెందుకు అనుకున్నావమ్మా? మన ఇంట్లో రోకల్ బండి ఎక్కడిది బాబాయ్? అన్ని గ్రైండర్లు మిక్సీలేగా. సాంప్రదాయంగా వస్తున్న రోళ్లను రోకలను వదులుకోవడం వల్లే మీ స్త్రీల జీవితం మిక్సీలు వేసిన పచ్చడైందమ్మా. ఎన్నాళ్ళు సానుభూతితో కాపురం చేశాను, వాడి మొహం చూస్తేనే అసహ్యం వేస్తుంది బాబాయ్. మరి వాడితో కాపురం ఎలా చేసావమ్మా? ఏం చెప్పమంటావు బాబాయ్, మొహం కనపడకుండా కొంగడ్డం పెట్టుకునేదాన్ని. సహనంతో సంసారం చేయటానికి నీ పవిడ కొంగునే హెల్మెట్ గా మార్చుకున్నావా తల్లి? నా మొగుడు ఆగడాలు తీస్తే సినిమా అవుతుంది బాబాయ్. అలాగా సాగ తీస్తే టీవీ సీరియల్ అవుతుంది,
కట్నం వేస్ట్ అవుతుందని కాపురం చేశానే కాని నా మొగుడి మీద మోజుతో కాడ్డాడి. కట్టుకున్న పెళ్ళాలనే నట్టేట ముంచే ఆ సన్నాసులతో మీకు సంసారాలు చేయలేం బాబాయ్. అయ్యో మీకెన్ని కష్టాలు వచ్చాయి తల్లి. మాకింకా విడాకులు ఇప్పించండి బాబాయ్. మిమ్మల్ని ఇన్ని కష్టాలు పెట్టిన వాళ్ళ గుండెల్లో నిద్రపోతాను. దుప్పటి తెమ్మంటారా బాబాయ్? దేనికమ్మా? వాళ్ళ గుండెల్లో నిద్రపోతాను అన్నారుగా బాబాయ్. నిజంగా మీరు అల్లానికి బెల్లానికి తేడా తెలియని పసిపిల్లలమ్మా. తుడుస్తాను, తప్పకుండా మీ కన్నీళ్లు తుడుస్తాను.